హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పామ్దీస్ కిచెన్ అండ్ హోమ్ బేకర్స్. రోజులు ఎంత త్వరగానే గడుస్తున్నాయి కదండి. ఇప్పుడు బతుకమ్మ వచ్చేసింది. బతుకమ్మకి మనం పూలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం. అలా పూలు తెచ్చుకునేటప్పుడు అన్ని రకాల పూలు కలెక్ట్ చేసుకోండి. అప్పుడు బతుకమ్మ చాలా అందంగా ఉంటుంది. ముందుగా మనం చిన్న బతుకమ్మ అనుకుంటున్నామో పెద్ద బతుకమ్మ అనుకుంటున్నామో డిసైడ్ అయితే దాన్ని బట్టి చిన్న బతుకమ్మకి అయితే కొన్ని పూలే సరిపోతాయి. పెద్ద బతుకమ్మకి చాలా పడతాయండి. అది 2 కేజీల నుంచి 5 కేజీల దాకా. ఇప్పుడు ఒక ప్లేట్ అది పెద్దది బతుకమ్మ అయితే పెద్ద ప్లేట్ తీసుకోండి, చిన్న బతుకమ్మ అయితే చిన్న ప్లేట్ తీసుకోండి. తర్వాత మనకి సిటీస్లో ఉంటే పెద్ద ఆకులు దొరకవు కాబట్టి ఇలాగా పేపర్ తోటి అడ్జస్ట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. పేపర్ పెట్టేసి పేపర్ రౌండ్గా ఉండే చూసుకోవాలి. అది కూడా సైడ్స్ అడ్జస్ ఎక్కువ ఉంటే కనుక అది కట్ చేసేయండి. చిటికెడు, పసుపు, కుంకుమ ప్లేట్లో అలా చిల్లించుకోవాలన్నమాట. ముందు వరుస బంతిపూలు పెడితే బంతిపూలకి మాత్రం ఇలా పుల్లలు పెట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే బంతిపూలకి మనకు కాడలు దొరకవు కదండి, అందుకని చెప్పేసి పుల్లలతోటి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందుగా చీపిరి కట్ట ఒకటి కొత్తది కొనుక్కొచ్చుకొని ఇలాగా పుల్లలు కట్ చేసుకొని ఇలా పేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఆకు మనకి చిన్న ఆకు దొరికితే బెటర్ అండి. ఇలా పెద్ద ఆకు అయితే మనకి చివర్లు అంటే లోపల మొత్తం ఫీల్ అవ్వడానికి కష్టం. అదే చిన్న చిన్న ఆకులు, సుబాబుల ఆకు లేకపోతే షోకి మనకి క్రోటన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా వాడుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మనకి పల్లెటూరులో అయితే ఎక్కువ తంగేడు పువ్వు ఆకు అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇలాగా ఒక 2 లేయర్స్. ఫస్ట్ ఈ బతుకమ్మ చేసేటప్పుడు వీడియో తీసానండి, అది వీడియో మిస్లీడ్ అయిపోయింది అంటే పోయింది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పేపర్ మీద జస్ట్ ఆకులు పోసాము. ఆ తర్వాత 2 లేయర్స్ ఇలాగా 100 వరహాల పూలు పెట్టేసాం. పెట్టిన తర్వాత బంతిపూలకి పుల్లలు గుచ్చేసి ఇలా పెట్టాము. నెక్స్ట్ లైన్ లోపల మాత్రం మీరు ఎంత చిన్న ఆకు దొరికితే అంత చిన్న ఆకు లోపల మొత్తం ఫిల్ చేయండి. అప్పుడే అంటే మనకి లోపల అని అంటారా దాన్ని ఏమంటారంటే కడుపు నింపడం. బతుకమ్మని కడుపు నింపితే బతుకమ్మ కదలకుండా ఉంటుంది. అది మనం తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత వదిలేసి వచ్చేంతవరకు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. 4 దిక్కుల 4 దారాలు కలిపి ఇట్లా పేని అట్లా వేస్తారు కదా, అట్లా ఏం అవసరం లేదండి. ఇక్కడ బతుకమ్మకి కడుపు నింపితే చాలు, బతుకమ్మ కదలమనే దాకా కదలదు. అంత స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉంటుంది, మనం ఊడతీస్తేనే ఊడుతుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా పేర్చుకుంటానే లోపలికి నొక్కుంటూ ఉండాలి. అలాగే సైడ్స్ మొత్తం పేర్చుకునేటప్పుడే ఒక సైడ్ అంటే ఒక పక్కకు ఒరుగుతూ ఉంటుంది, అలా ఒరగకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలా కరెక్ట్గా పై వరకు కట్ తెచ్చుకుంటే మనకి పెట్టినప్పుడు కదలకుండా ఉంటుంది. అలాగే పువ్వులు ఒక్కటి కూడా ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నది పెద్ద బతుకమ్మ అండి. 5 కేజీల పూలు వరకు పట్టాయి ఇవి. అండ్ అంటే అన్ని రకాల పూలు తీసుకొచ్చాం ఈ బతుకమ్మ కోసం. చూసారు కదా, వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, ఎల్లో ఉంది. అలాగే ఈ కలర్స్తో పాటు ఇవి చాలా రకాలు అంటే 9 రకాల పూలతోటి ఇది బతుకమ్మ పెట్టామండి. చూసారు కదా, పై వరకు వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మొత్తం తగ్గించుకుంటూ వచ్చాం కదా, పైన ఒక్క 2 ఫ్లవర్స్ పెట్టి దాని పైన మనం గౌరీదేవిని పెట్టుకుంటే ఇంకా బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టు అండి. ఇంకా తీసుకెళ్లేటప్పుడు మాత్రం కొంచెం హారతిచ్చుకొని తీసుకెళ్తాము.
ఇప్పుడు రెండో బతుకమ్మ వచ్చేసి బంతిపూలు అచ్చం చామంతి పూలు ఈ గులాబీ పూలతోటే మాత్రమేనండి, వేరే ఏ పువ్వు యాడ్ చేయలేదు. ఆకులు కొంచెం యాడ్ చేశాను, అలాగే కొన్ని మాత్రం అది మనకి శివుడికి ఇష్టమైన పువ్వు ఉంటుంది కదా శంఖు పూలు, ఆ శంఖు పూలతోటి చేశాను. అంతవరకే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇది ఎట్లా అంటే ముందు వరుస బంతిపూలు రెడ్ కలర్వి పెట్టాము, ఆ తర్వాత ఆకులతో పాటు పైన మళ్ళీ పసుపు రంగు పూలు పెట్టాము. ఇలా వరుసగా పీచుకునేటప్పుడు ఒక్కసారి మనం కొంచెం లేట్ అయినా పర్లేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదానికొకటి కరెక్ట్గా ఉందా టైట్గా ఉందా లేదా అని చూసుకొని పెట్టుకోండి. అప్పుడు మీ బతుకమ్మ కదలకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇలాగా పెట్టుకునేటప్పుడే గట్టిగా నొక్కి నొక్కి పెట్టుకోవడం వల్ల మనకి బతుకమ్మ కదలకుండా ఉంటుంది, అలాగే మనం పూలు కూడా ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, పుల్లలు ఆకులు కొంచెం పెద్ద పెద్దవి వేయడం వల్ల లోపలికి విరుక్కు అంటే లోపలికి వరకు వెళ్ళకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ఇందులో మధ్య మధ్యలో అక్కడక్కడ పుల్లలు యాడ్ చేయాలన్నమాట. ఇది మా ఫ్రెండ్ చెప్పిన టిప్ అండి, మా ఫ్రెండే చేస్తుంది చేయడం కూడా. ఇప్పుడు చూసారా, ఇలా నాలుగు మూరల నాలుగు పుల్లలు పెట్టేసింది. ఇలా పుట్టేసి ఇప్పుడు ఇంకొక వరుస మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టామండి. అది ఏంటంటే జస్ట్ మనకి ఒక్క లైన్ వచ్చేటట్టు మొత్తం పెట్టేసేద్దాం. ఒకటి పసుపు రంగు, ఒకటి గొలుసుపాట రంగు, ఈ రెండు పెట్టేశాం కదండి. ఇలా వరుసగా పెట్టిన తర్వాత ఆకులతోటి నింపి అలా వెయిట్ చేద్దాం. అలా వెయిట్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ముఖం ఎలా ఉంటుంది అమ్మవారికి, ముఖం మనకి గడ్డం దగ్గర ఒకటి సెపరేట్గా ఉండేటట్టు చూద్దామండి. అందుకని చెప్పేసి చూసారా, కింద ఆరెంజ్ కలర్ ఉంచుకున్నాను మూడు, ఆ తర్వాత మొత్తం ఆ లైన్ మొత్తం యెల్లో కలర్తో ఫిల్ చేశాను, ఆ తర్వాత రెండు ఇంకొంచెం పెంచుకున్నాను, మధ్యలో ఎల్లోతో ఫేస్ చేశానన్నమాట. అదంతా ఏంటో తెలుస్తుందా, ఫేస్ కావాలని చెప్పేసి ఫేస్ కోసం ఎల్లోతో నింపేశాము అన్నమాట. ఇలా ఒకసారి అదుముకుంటూ చుట్టూతా వచ్చేటట్టు గొలుసుపాట రంగు చూసారా పై వరకు వచ్చాయి. ఇప్పుడు పై రోజుల్లో అటు కొన్ని పూలు సరిపోలేదండి, అందుకని చెప్పేసి మేమేం చేసామంటే చుట్టూతా పసుపు వచ్చేటట్టు చూసాము, అటుపక్క ఇటుపక్క చెవులు కల్లి, ఆ తర్వాత మాత్రం చెవులు బ్యాక్ సైడ్ అదంతా మొత్తం ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మధ్య మధ్యలో కింద ప్యూర్గా అలా వదిలేస్తే బాగాలేదని చెప్పేసి పైన ఒక లైన్ రెడ్ రోజెస్ అలాగే కింద అక్కడక్కడ పెట్టామండి. ఆ తర్వాత చుట్టూతా ఇలాగా ముఖానికి చుట్టూతా కూడా శంఖు పూలతో అలంకరణ చేసాము. చూసారు కదా, చుట్టూతా ఒక రౌండ్ అయితే ఇలా శంఖు పూలతో వచ్చేసిందండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అమ్మవారి ఫేస్కి ఇలాగ కళ్ళు ముక్కు అలాగే పెదాలు అలాగే బొట్టు సిద్ధమైపోయాయి. ఇప్పుడు మొగ్గలు తీసుకున్నాను. ఇవేంటంటే నందివర్ధన మొగ్గలు తీసుకొని వీటికి చిన్న చిన్న తొడాలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటికి దారంతో సూది గుచ్చి కొంచెం అంటే మనం మామూలుగా మొగ్గల లైన్ ఎలా గుచ్చుతామో అలా గుచ్చుకోండి, అలా గుచ్చుకొని రెడీగా ఉంచండి. చూసారు కదండి, గుచ్చుకోవడం కూడా పూర్తయిపోయింది. ఇలా పూర్తయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ముందు కళ్ళు పెట్టేద్దాం. అమ్మవారి కళ్ళు పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత కనుబొమ్మలు అంటే మన ఐబ్రోస్ ఉంటాయి కదా, అలాగే ఐబ్రోస్ కూడా అమ్మవారికి డ్రా చేసి దాన్ని కూడా అంటించుకున్నాము. ఇప్పుడు ముక్కు అలాగే పెదాలు అలాగే బొట్టు కూడా పెట్టేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ముక్కెర కట్ అంటే మనకి ఇది తయారు చేసాం కదండి సూది దారంతో, దానికి అటొక దారం ఇటొక దారం ఉంటుంది కదా, వాటికి అటొక పుల్ల ఇటొక పుల్ల జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇలా ఎందుకు జాయిన్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి బతుకమ్మ అంటే అమ్మవారి ఫేస్కి పెట్టేటప్పుడు లోపలికి దూర్ చేయొచ్చు, దూర్ చేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ముక్కు దగ్గర కరెక్ట్గా లోపలికి ఇలా గుచ్చేస్తున్నామండి. ఇలా గుచ్చిన తర్వాత ఇది ఇంకొక పార్ట్ తీసుకెళ్ళి పైన పెట్టేస్తున్నాము. ఇలా పైన గుచ్చిన తర్వాత ఇక్కడ ముఖం మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇంకా పైన పువ్వులతో కొంచెం అలంకరణ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే పైన కొంచెం పూలు తగ్గాయి కదా, ఆ పూలలో కొంచెం అక్కడక్కడ పూలు పెట్టేసి పైన గౌరమ్మని పెట్టి ఇంకా తీసుకెళ్ళడమే. మేము చేసిన అలంకరణ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.